శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ రామరాజు గారు, సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపు వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు, అంటే ముక్కోటి ఏకాదశి రోజు, వృషభ రాశి వారు బీర్వాపై సీక్రెట్ గా ఈ నంబర్ రాయండి. బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది. ఈ నంబర్ అంత పవర్ఫుల్. బీర్వా మీద ఈ నంబర్ రాయటం వలన అద్భుతమైన ఫలితాలను చూస్తారు. బీర్వాపై ఈ నంబర్ రాయటం వలన చాలా మంది మంచి ఫలితాలు పొందారని పండితులు చెబుతున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి రోజు వృషభ రాశి వారు బీర్వా పైన రహస్యంగా ఎవరికీ కనిపించకుండా ఈ నంబర్ రాయండి. జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. వైకుంఠ ఏకాదశి రోజు వృషభ రాశి వారు బీర్వాపై ఏ నంబర్ రాయాలి, వీరు ఈ రోజున ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా కొలిచే రోజు వైకుంఠ ఏకాదశి. మన హిందూ ధర్మాల ప్రకారం ముక్కోటి ఏకాదశిని ఎప్పుడు చేస్తారు అంటే సూర్యమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినంగా భక్తి శ్రద్దలతో చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవాలయాలలో కూడా శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దిశలో దర్శనమిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూమిపైకి వచ్చి భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిస్తారు అని పండితులు చెబుతున్నారు. 3 కోట్ల దేవతలతో కలిసి దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని అంటారు. వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశి, పుత్ర ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే క్షీరసాగర మదనంలో హాలాహలం పుట్టింది. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. సంవత్సరంలో వచ్చి 24 ఏకాదశుల రోజు ఉపవాసం ఉండకపోయినా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే 24 ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని మన పెద్దలు చెబుతారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. చాలా మంది ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది. అలాంటి వారు వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి బ్రహ్మముహూర్త సమయంలో దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలి. ఈ రోజున చాలా మంది సూర్యోదయానికి ముందే ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని కూడా తినరు. కానీ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని వద్దు అని చెబితే దోషం కలుగుతుంది. కాబట్టి ఆలయంలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే ఈ రోజు మనం చేయవలసిన పరిహారం విషయానికి వచ్చినట్లయితే నంబర్స్ కు చాలా శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని నంబర్స్ కు చాలా ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. కొన్ని నంబర్స్ ఆరోగ్యాన్ని ఇస్తే కొన్ని నంబర్స్ ధనాన్ని ఇస్తాయి. ఇలా ఒక్కొక్క నంబర్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని నంబర్స్ జీవితంలో మిరాకిల్స్ చేసి చూపిస్తాయి. అలాగే ఆ నెంబర్స్ కు ఉండే పవర్ మన జీవితంలో మార్పులను తీసుకువస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి జరగడానికి, వృత్తిలో అభివృద్ధి పొందడానికి, జీవితంలో మంచి మార్పులను పొందడానికి కొన్ని నంబర్స్ ప్రత్యేకించి మన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా వైకుంఠ ఏకాదశి రోజు బీర్వాపై ఈ నంబర్ రాసినట్లయితే అత్యంత అద్భుతమైన యోగాన్ని పొందుతారు. ధనాకర్షణ పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రాశివారు నంబర్ని బీర్వాపై రాయటం వలన వచ్చే మార్పులు ఊహించని విధంగా ఉంటాయి. ఎంతో అద్భుతమైన మార్పులను చూస్తారు. బీర్వాను మనం చాలా పవిత్రంగా చూస్తాం. ధూపం వేయడం వంటివి చేస్తూ ఉంటాం. బీర్వాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంగా భావిస్తాము. ప్రతి శుక్రవారం ధూపాన్ని వేస్తాం. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా బహిష్టు ఉన్న సమయంలో బీరువాను ముట్టుకోకుండా ఉంటారు. ఇలా ప్రతి ఇంట్లో కూడా బీరువాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. బీరువాలో పెట్టిన డబ్బులు ఎప్పుడూ కూడా అనవసర ఖర్చు జరగకూడదు. బీరువాలో ఎప్పుడూ డబ్బు ఉంటూనే ఉండాలి అనుకునేవారు ఈ నంబర్ను ఖచ్చితంగా రాయండి. ఇలా చేయటం వలన మీ జీవితంలో జరిగే మార్పులు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నంబర్ చాలా శక్తివంతమైనది. బీరువా గురించి కొన్ని విషయాలను చూసుకున్నట్లయితే బీరువా ఎప్పుడూ కూడా సువాసన కలిగి ఉండాలి. శుభ్రంగా సర్దుకోవాలి. చూడడానికి అందంగా ఉండాలి. బీరువా డోర్ తెరవగానే మంచి వాసన రావాలి. బీరువాలో పాత బట్టలను పెట్టకూడదు. ఎప్పుడూ కూడా కొత్త బట్టలనే ఉంచాలి. కొత్త బట్టలు పెట్టినా సరే చక్కగా ఉతికిన తరువాత మాత్రమే బీరువాలో చూడ చక్కగా సర్దుకోవాలి. ఎలా పడితే అలా చిందర వందరగా సర్దకూడదు. బహిష్టు ఉన్న సమయంలో ఆడవాళ్లు బీరువాలో బట్టలు ముట్టుకోవటం కానీ బీరువాను ముట్టుకోవటం కానీ చేయకూడదు. బీరువాను ధనస్థానంగా భావిస్తాం.
ధనాన్ని ఆకర్షించే శక్తి బీరువాకు ఉంటుంది. కాబట్టి కొన్ని నియమ నిష్టలను పాటించాలి. బీరువా ధనాన్ని ఆకర్షించటం వలన బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటూనే ఉంటుంది. దీన్ని లక్ష్మీదేవి యొక్క ప్రసన్నతగా చెప్పవచ్చు. ఎల్లప్పుడూ డబ్బు ఉండే ప్రదేశం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందినట్టే అర్థం. దాని వలన డబ్బు రెట్టింపు అవుతుంది. బీరువాలో డబ్బు దాచి ఏదైనా విలువైన వస్తువును, విలువైన స్థలాన్ని కొనుగోలు చేయటం వంటివి చేస్తారు. బీరువా ఎప్పుడూ కూడా శుచి శుభ్రంగా ఉండాలి. బీరువా ఎల్లప్పుడూ సువాసన కలిగి ఉండాలి. వారంలో ఒక్కసారైనా ధూపం వెయ్యాలి. బీరువా పైన స్వస్తిక్ గుర్తులను వేస్తూ ఉండాలి. ఒకసారి వేసి వదిలేయకుండా ప్రతి వారం తడిగుడ్డతో తుడిచి మరలా స్వస్తిక్ గుర్తులను వేస్తూ ఉండాలి. బీరువా కింద ఎప్పుడూ కూడా రాళ్ల ఉప్పును ఉంచాలి. ఈ విధంగా రాళ్ల ఉప్పును ఉంచటం వలన ఎటువంటి దుష్టశక్తులు రావని నమ్ముతారు. ఇటువంటి చిన్న చిన్న నియమాలు ఎవరూ చెప్పరు. కనుక ప్రతి ఒక్కరూ కూడా బీరువా దగ్గర ఈ నియమాలను పాటించడం వలన లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. బీరువాలో ముక్కు వాసన అంటే తడిబట్టలు పెట్టిన వంటి వాసన రాకూడదు. బీరువాలో బొద్దింకలు వంటివి ఉండకూడదు. బీరువా ఎప్పుడు తెరిచినా సరే సువాసనలు వెదజల్లే విధంగా ఉండాలి. బీరువాకు ధూపం వేయటం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు. వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఇల్లంతా ధూపం వేయటం, అదేవిధంగా బీరువాకు ధూపం వేయటం వలన ఇంట్లో మంచి ఫలితాలు కలుగుతాయి. బీరువాలో పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది. ఏదైనా కొనుగోలు చేయడానికి తగిన ధనం కూడా వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఈ రాశి వారు బీరువాపై నంబర్ ఎలా రాయాలి? ఇది చాలా శక్తివంతమైన నంబర్. ఈ నంబర్ బీరువాపై రాసిన వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ శక్తివంతమైన నంబర్ వైకుంఠ ఏకాదశి రోజు రాయటం వలన మరిన్ని మంచి ఫలితాలను పొందుతారు. బీరువా మీద రాయవలసిన నంబర్ ఏమిటంటే 1 5 5 8 8. ఇది చాలా శక్తివంతమైన నంబర్. 1 అంటే రాజు అని అర్థం. 5వ నంబర్ అనేది అమ్మవారికి ఇష్టమైన నంబర్గా చెబుతారు. 8 అనే నంబర్ కూడా చాలా శక్తివంతమైనది. చాలా వరకు శుభాలను సూచించే నంబర్ 8. మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చినా సరే మీరు బీరువా మీద రాసే నంబర్ ఇతరులకు కనిపించకుండా రాయాలి. ఈ విధంగా బీరువా పైన వైకుంఠ ఏకాదశి రోజు రాసినట్లయితే అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు. బీరువాపై ఈ నంబర్ రాసుకుని చాలా మంది జీవితంలో మార్పులు పొందారని పండితులు చెబుతున్నారు. ఈ నంబర్ బీరువాపై రాయటం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. బీరువాపై ఈ నంబర్ రాసి ధూపం వేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ఈ రాశి వారి జీవితంలో మంచి మార్పులను పొందుతారు. అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందుతారు. బీరువాకు సంబంధించిన విధి విధానాలు అంటే ధూపం వేయటం, సువాసన వెదజల్లే విధంగా ఉంచటం వంటివి చేస్తూ ఉండాలి. బీరువాపై స్వస్తిక్ గుర్తు వేయటం వలన చాలా మంచి ఫలితాలను పొందుతారు. వారానికి కుదరకపోయినా 15 రోజులకు ఒకసారైనా స్వస్తిక్ గుర్తు వేస్తూ ఉండాలి. బీరువాలో ఎంత డబ్బు పెట్టినా సరే ఖర్చైపోతూ ఉంటుంది. సంపాదించింది అంతా ఖర్చైపోతుంది. ఏదైనా కొనుగోలు చేయాలి అనుకునే సమయంలో అనవసరంగా డబ్బు ఖర్చవుతుంది. ఇంట్లో అనారోగ్య విషయంలో కావచ్చు, ఇలా ఏ విషయంలోనైనా అనవసర ఖర్చులు జరగబోతున్నాయి అని బాధపడేవారు వైకుంఠ ఏకాదశి రోజు ఈ విధంగా బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేసి 1 5 5 8 8 ఈ నంబర్ను బీరువాపై రాసి ధూపం వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఎల్లప్పుడూ ధనం ఉండాలి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి, బీరువా నిండా ఎప్పుడూ డబ్బులు ఉండాలి అనుకునేవారు వైకుంఠ ఏకాదశి రోజు తలస్నానం చేసి దీపారాధన చేసిన తర్వాత ఈ విధమైన పరిహారం పాటించినట్లయితే జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు, అద్భుతమైన మార్పులను పొందుతారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారు వైకుంఠ ఏకాదశి రోజు ఎటువంటి నియమాలను పాటించాలి, వీరు ఎటువంటి విధి విధానాలను పాటిస్తూ బీరువాపై నంబర్ రాయాలి, ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.